శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. తపోవనం ఆశ్రమ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తిని పాయక రావుపేట పట్టణాలకు చెందిన శెట్టి బలిజ ప్రముఖులు, యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సహపంక్తి భోజనాలు చేసి ఆనందంగా గడిపారు. కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరిలోవ తపోవనం ఆశ్రమ ప్రాంగణంలో శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో భారీ వన సమారాధన కార్యక్రమం జరిగింది. కార్తీక మాస పర్వదినాలను పురస్కరించుకుని సంఘ పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శెట్టి బలిజ కులాల అభ్యున్నతికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. తుని పాయకరావుపేటలో ఉన్న శెట్టి బలిజ సామాజిక వర్గ సభ్యులు వేల సంఖ్యలో హాజరై సంఘ పంక్తి భోజనం చేశారు. చెట్ల కింద ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో రానగల మల్లికార్జునరావు, పిల్లి శ్రీను, పలక శ్రీనివాసరావు, పిట్ల ప్రసాద్, తుని పాయకరావుపేట శెట్టి బలిజ సంఘ నేతలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని పాయకరాపేట నియోజకవర్గాలకు సంబంధించి శెట్టి బలిజ వన సమారాధన కార్యక్రమం దొమ్మెంటి వెంకటరెడ్డి వారసులు వన సమారాధన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరి సోదరులకు మీరందరూ కూడా దొమ్మెడి వెంకటరెడ్డి వారసులం. ఈ దొమ్మెడి వెంకటరెడ్డి వారసులంగా కప్రాలకొండ పక్కన జరుగుతున్న ఈ వన సమారాధన కార్యక్రమానికి ఇచ్చేసిన పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్న శెట్టి బలిజ సోదరులు, అలాగే తుని నియోజకవర్గంలో శెట్టి బలిజ సోదరులు ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ప్రతి ఒక్కరూ కూడా మన కుల ఔన్నత్యాన్ని కాపాడడానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆడవారు కాని మగవారు కాని అందరూ కూడా మన పెద్దలు ఇచ్చే సలహాలు సూచనల ప్రకారంగా సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ కార్తీక మాసం వన సమారాధన కార్యక్రమానికి విచ్చివేసిన ప్రజలందరూ కూడా ఈ రెండు నియోజకవర్గాల్లో రెండు జిల్లాల్లో చేస్తున్న కుటుంబ సభ్యులకి స్టేజ్ అలంకరించిన ప్రతరికి అందరికీ నా ధన్యవాదాలండి. ఈ రోజున మనం అంతా ఇలా కలిసి పండుగ చేసుకోవడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఇలా మనం ముందుకి వెళ్ళి మన పిల్లల్ని బాగా చదివించుకుంటూ రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మనకు ముందుకు వెళ్తూ ప్రోత్సహించుకుంటూ ఇంకా ఎదగాలని కోరుకుంటూ వస్తాను. ఇక్కడ పెద్దలందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా తర్వాత మన కమిటీ కూరలను ఉన్నారు చూడండి, వాళ్ళు కష్టపడ్డారు, ఇవాళ చాలా కష్టపడ్డారు. ఇవాళ 4,000 మంది సుమారు జనాన్ని మేము అందరూ చూస్తున్నాం. మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. శెట్టి బలిజ కమిటీ ఇంతమంది ఉన్నారు, ఇవాళ ఇంతమంది మనం అందరం ఆనందంగా జరుపుకుంటున్నాం అంటే కమిటీ వాళ్ళు కూడా దానికి ఎంతో సహకరించి ఎంతో కష్టపడ్డారు. తర్వాత మనం అందరం ఈ ఒక కార్తీక వన సమారాధన ఎందుకు జరుపుకుంటున్నాం అంటే మనం అందరం కలిసిమెలిసి ఏ కార్యక్రమమైనా ఏదైనా సరే అందరం కలిసికట్టుగా ఉండాలని, ఏదైనా కలిసి సాధించాలని, అందరికీ ఒకరికొకరు ఎప్పుడు కూడా బంధాలు అనేవి ఏర్పడాలని ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మన పెద్దలు బత్తి నాగేశ్వరరావు గారు, రంగాల గోవింద్ గారు, మన ప్రెసిడెంట్ గారు రంగాల మల్లేష్ గారు, తర్వాత మన పాయకరపేట వాసులైన శ్రీని గారు, పెక్కే శ్రీని గారు, తర్వాత మన బత్తి నాగేశ్వరరావు గారు, ఇలా అన్ని ఊర్ల నుంచి వచ్చి నిజంగా పక్క పక్కనే ఉన్న అందరం కలిసి ఇవాళ చేస్తాం అంటే ఇది ఆనందదాయకమని చెప్పుకోవాలి. అందరం కలిసి ఇప్పుడు ఇలాగే పోరాడదాం, ఇలాగే ముందుకెళ్దాం. మన సంఘం నుంచి ఏ కార్యక్రమాలు ఏదైనా సరే అందరం కలిసికట్టుగా పోరాడి మనం సాధిద్దాం. అదే నేను కోరుకుంటున్నాను. జై శెట్టి బలిజ. పైనోళ్ళు చిన్నోళ్ళు కాదు, అందరూ ఒకటే. కాకపోతే మనందరం అర్థం చేసుకుని ఈ మా కార్యక్రమానికి వచ్చిన మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మా ఈ అవకాశం ఇచ్చినటువంటి మా వీడియో మిత్రులకి మా శెట్టి బలిజ పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకున్నాం సార్. నిర్వహించాలి మనందరం కూడా అన్న తమ్ముడు అక్క చెల్లెళ్ళ కలిసి మెలిసిపోవాలి. ఏ విధమైన భావాలు పెట్టుకోవద్దు. జై శెట్టి బలిజ, జై జై శెట్టి బలిజ. అందరికీ నమస్కారం. ఈరోజు మా శెట్టి బలిజ సంఘం తరఫున ఇక్కడ వెళ్ళి మా తునియాండ పాయకరాపేట మండలానికి సంబంధించిన శెట్టి బలిజ యువకులు అన్న యువతలు అందరూ పెద్దవాళ్ళు అందరూ కూడా ఇక్కడ అన్న సంబరాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి అందరూ చాలా
చాలా సత్యతగా వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నడిపిస్తున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఇచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఎలా ఏర్పాటు చేయడం వల్ల అంతా పోయి కుటుంబంగా ఉండి మంచి సంతోషంగా ఇక్కడ గడపడం జరిగింది. చక్కటి వాతావరణం, ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో ఎలా ఏర్పాటు చేయడం అనేది చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. ఈ చెట్టుబజ్జి సంఘం వాతావరణంగా ఈ వన భోజనాలు అనేది ఏర్పాటు చేశారు. ఈ వాతావరణం కూడా చాలా ఆధ్యారం చాలా అందంగా ఉంది. భోజనాలు అయి చేయడంగా ఇవి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదొక సంఘం ఏర్పాటు చేస్తున్నారు వన భోజనాల కింద. సార్, ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమం ఏంటంటే మన శెట్టిబల్జీ సంఘం ఒక కార్యక్రమం చేశారు. ద బెస్ట్ ఇన్స్పిరెంటల్ స్పిరిట్, చాలా మంది ఎంతో మంది వచ్చారు. ఇన్స్పిరెంటల్ స్పిరిట్ నా ఐడియా ప్రకారం, ఎందుకంటే మిగతాది ఎంతో చేశారు ఏం చేశారని కాదు, కానీ అంటే ఒక ఇన్స్పిరెంటల్ స్పిరిట్గా నేను గమనించాను. చాలా బాగుంది, వెరీ గుడ్, ద ఎక్సలెంట్ వర్క్. ఆనందమంతా హనుమాని చరిత్ర.